సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 పడకల కరోనా కేర్ సెంటర్ కు అపోలో టైర్స్ 25 లక్షలు విలువ చేసే వివిధ పరికరాలను ఎమ్మెల్యే ఆదిమూలం చేతుల మీదుగా ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆదిమూలం మాట్లాడుతూ అపోలో టైర్స్ యాజమాన్యం సత్యవేడు మండల ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం తాము ఎప్పుడూ అండగా ఉంటామని ముందుకు వచ్చి 25 లక్షల రూపాయల పరికరాలు, రక్త పరీక్ష పరికరాలు, ఈసీజీ పరికరాలు, నూతన మంచాలు, నూతన బెడ్లు, ఎక్స్రే మిషన్ స్టాండ్, ఈకో మిషన్లు, సిలిన్ స్టాండ్లు, ఇలా అనేకమైనటువంటి లక్షల విలువ చేసే నూతన పరికరాలు అందించడం చాలా సంతోషంగా ఉంది అంటూ అపోలో యాజమాన్యాన్ని అభినందించారు ఎమ్మెల్యే. యాజమాన్యం వారికి శాలువాలు కప్పి మాలలు వేసి కృతజ్ఞతలు తెలుపుతూ వారిని ఘనంగా సన్మానించారు. ఇలాంటిది ఎలా పెట్టేయండి? ఈ మంచి కార్యక్రమానికి మన ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరికరాలు మంచి కాస్ట్ ఇచ్చేటప్పుడు అది మెడిసిన్ ఇది మెటీరియల్ కూడా ఏదో ప్లాట్ఫారం మెటీరియల్ కాదు, చాలా కాస్ట్లీ మెటీరియల్ కాబట్టి అలాంటిది అన్ని పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో అన్నీ కూడా వచ్చి వారికి కృతజ్ఞత భావంతో మనందరం కూడా ధన్యవాదం చేసే కార్యక్రమంతో అప్పుడు వారికి అభినందన కార్యక్రమం ఒక ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఒకసారి దీన్ని పరిశీలించి ఏమేమి ఇచ్చినతో చూసుకుని పరిశీలించి రాసుకుంటారు తప్పలేదు. వారు ఏదైతే ఇచ్చారో సీన్ తీశారు దాన్ని వాట్సాప్ తీసుకొని మీరు అంది పెట్టండి ఏమేమి ఇచ్చిందో అంటే ఆ రోజు ఇచ్చినటువంటి ఈసీ మిషన్ లేవు ఆయన కూడా కలుపుకొని పెట్టండి తప్పలేదు. మనం ఎవరైతే సహాయం చేసిన వాళ్ళని మన కష్టాలకి, మన ఇబ్బందులకి, మన బిడ్డలకి, మన కుటుంబానికి ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఇలాంటి పరికరం అవసరం. ఇది లేని దాని వల్లనే బ్లడ్ టెస్ట్ కానీ, ఆర్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, ఇతరటువంటి కూర్చోడానికి చోటు లేనప్పుడు ఇవన్నీ కూడా సమకూర్చాం. ఇప్పుడు హాస్పిటల్కి ఇంకా ఏమైనా కావాలన్నా కూడా తీసుకొచ్చి 2-3 రోజుల్లోనే డాక్టర్ కూడా అపాయింట్మెంట్ చేయమన్నాం. నిన్ననే డిఎండిహెచ్ గారు వస్తున్నారు, మరి నేను ఇది ఆలస్యం అయిన దానివల్ల రాలేకపోయినా, ఈరోజు మీటింగ్ ఉంది కాబట్టి రాలేకపోయినారు. మనం అప్రమత్తంగా ఉందాం, ప్రజలకి ఆరోగ్యం కాపాడే విషయంలో ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, నర్సులు అందరూ సమిష్టిగా కష్టపడదాం. మనకి మన పక్కల చాలా దాతలు, మంచి దాతలు ఉన్నారు, సింగిషన్ దాతలు అడిగితే 10 మందికి సహాయం చేసే దాతలు ఉన్నారు కాబట్టి మనం అడగలేదు వాళ్ళని, మనం ఆడుకోలేదు. ఈ హాస్పిటల్ పరికరాలు ఏమి కావాలనో దీనిపైన మనం దృష్టి పెట్టిన దానివల్ల మనం వెనక్కి వెళ్ళిపోయాం. ఇక మీద దీన్ని అందరూ కూడా కలిసికట్టుగా ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి, దీన్ని 100 పడగల హాస్పిటల్ చేయడానికి, అభివృద్ధికి ముందుకు తీయడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరి